ఇక జల్లికట్టులో వేగంగా పరిగెత్తిన ఓ ఎద్దు యజమాని నిరుపేద రైతును లక్షాధికారిని చేసింది. సాంప్రదాయ క్రీడలో దూసుకెళ్లి అందరి దృష్టిని ఆకట్టుకున్న ఎద్దును కొనేందుకు తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి ఆసక్తి చూపించాడు. యజమానికి అధిక ధర ఇచ్చి తీసుకెళ్లాడు. అధిక రేటు పలికిన ఎద్దు జల్లికట్టు అంటేనే మొదటగా గుర్తొచ్చేది తమిళనాడు రాష్ట్రం. చిత్తూరు జిల్లా తమిళనాడు రాష్ట్రానికి సరిహద్దులో ఉంది. కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న నేపథ్యంలో తమిళనాడు రాష్ట్రంలో ఉన్న కల్చర్ చిత్తూరు జిల్లాకు చేరుకుందని చెప్పచ్చు. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు, పెద్ద ఎత్తున చిత్తూరు జిల్లాలోని రామచంద్రాపురం చంద్రగిరి మండలాల్లో ఈ జల్లికట్టు అనేది ప్రత్యేకంగా జరుగుతూ ఉంటుంది. అలాంటి జల్లికట్టులో ప్రధానంగా భోగి రోజు జరిగిన జల్లికట్టు, రామచంద్రాపురం మండలం అనుపల్లిలో జరిగిన ఈ కార్యక్రమంలో ఒక ఎద్దు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని చెప్పొచ్చు. ప్రస్తుతం నేను ఆ కోడి గిత్త దగ్గరే ఉన్నానని చెప్పొచ్చు. ప్రస్తుతం ఇది 351,000 రూపాయలకు ప్రస్తుతం ఒక తమిళనాడుకు సంబంధించిన వ్యక్తి కొనుగోలు చేయడం జరిగింది. ఇలా చెప్పండి, అసలు మామూలుగా అయితే లక్షన్నర మాత్రమే ఉంటుంది ఎద్దు, అసలు ఎందుకు మీరు 351,000 పెట్టి కొనాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటారు? మాకు జల్లికట్టు అనేది చాలా ప్రెస్టేజ్ విషయం తమిళనాడులో. మాకు డబ్బులు విషయం కాదు, ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ గెలడం అనేది మాకు పేరు కోసం కొద్దిగా పాటుపడతాం మేము. కాబట్టి మాకు ఎద్దు నచ్చింది కాబట్టి వాళ్ళు ఇవ్వమన్నారు, మాకు ఆకర్షణ దాని మీద మాకు కలిగింది కాబట్టి ఎంతైనా కొనడానికి మేము సిద్ధపడ్డాం. అంటే చాలా ఎద్దులు ఈ అనుపల్లిలో జరిగిన జల్లికట్టులో పాల్గొన్నాయి, అంటే ఇది ఏ విధంగా రంకెలేసింది, అసలు ఏ విధంగా మీ దృష్టి మరల్చింది పూర్తిగా? అది ఉన్న రన్నింగ్ మాకు నచ్చింది, దానికి ఉన్న రన్నింగ్ ఇక్కడ వెళ్ళిన దాంట్లో స్పీడ్గా వెళ్ళింది కాబట్టి మాకు కూడా అది పనికి వస్తుందనే ఉద్దేశంతో దాన్ని అంత డబ్బులు పెట్టైనా కొనడానికి సిద్ధపడ్డాం. మాది సోలింగం. ప్రస్తుతం ఇతను తన చేతిలో ఉన్న 51,000 రూపాయలని ప్రస్తుతం కొనుగోలు చేయబోతున్నాడు. అంటే ముందుగా అడ్వాన్స్ ఇస్తున్నాడు, 351,000కు సంబంధించి 51,000 రూపాయలు అడ్వాన్స్ కూడా ఇస్తున్న పరిస్థితి. చెప్పండి, అసలు ఈ స్థాయిలో ఒక కోడిగిత్త పోయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయంటారా? ప్రస్తుతానికైతే లేవండి. సంక్రాంతిని పురస్కరించుకుని భోగి పండుగ సందర్భంగా రామచంద్రాపురం మండలం అనుపల్లి గ్రామంలో జరిగిన ఈ ఉత్సవంలో రేకల చేనికి సంబంధించిన పెద్ద ఆయన గారి ఎద్దు పాల్గొనడం జరిగింది. ఈ ఎద్దు వచ్చి 300 ఎద్దుల్లో గాను మొదటి స్థానంలో మొదటి స్పీడ్లో వెళ్లడం వల్ల పక్క నుంచి పక్క రాష్ట్రం నుంచి వచ్చిన తమిళనాడు వాళ్ళు కూడా ఆకర్షణకు చెంది దీన్ని కొనుగోలు చేయడం జరిగింది. దీనికి ప్రత్యేక ఆకర్షణ పరువు మాకు. అదేవిధంగా సాంప్రదాయబద్ధంగా మేము ప్రతి సంవత్సరం ప్రతి ఏటా ఈ గ్రామంలో మేము జల్లికట్టు నిర్వహిస్తూ ఉంటాం. పూర్వతరం కానించి ఆవులు ప్రతి సంక్రాంతి పండుగకు మేము ఇక్కడ మా గ్రామంలో జరుపుకుంటాం. అదేవిధంగా మా పక్కన గ్రామంలో అయినటువంటి అనుపల్లి పంచి మాది రేకల చేను అనుపల్లి గ్రామంలో జరిపినారు. ఈరోజు వాళ్ళు ఆహ్వానించారు ఈ మా ఊరికి వచ్చి మీ యొక్క ఎద్దును మా ఊర్లో ప్రదర్శించమని చెప్పారు. మేము అక్కడ ప్రదర్శించింది వల్ల ఈరోజు వాళ్ళు పండగ చేయడం వల్ల మాకు మా యొక్క ఎద్దును అక్కడ నంబర్1గా పోయిందనేసి పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వారు మమ్మల్ని ఏదో మేము చిన్న బిడ్డ మారిగా జాక్కుంటా ఉంటే వాళ్ళు వేరే రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళకి ఏదో తమిళనాడు నుంచి వచ్చిన వ్యక్తులు మా ఎద్దు మీద అన్నిటికన్నా వేగంగా పోయిందనేసి వాళ్ళు కొనుగోలు చేశారండి. ఈ రైతుకు మాత్రం నిజంగా అతనిలో ఒక ఆనందం వ్యక్తమవుతోంది. 10 సంవత్సరాలు కష్టపడి 100,000 రూపాయలు సంపాదించిన పరిస్థితి ఏర్పడుతుంది, కానీ ఇప్పుడు కేవలం ఒక ఎద్దు నమ్మి మాత్రమే 351,000 రూపాయలు సంపాదించాల్సి వచ్చిందన్న ఒక సంతోషాన్ని అయితే రైతు వ్యక్తం చేస్తున్నాడు. కెమెరా పర్సన్ శేఖర్తో జగదీష్, TV5 తిరుపతి.